అమర్నాథ్ యాత్రలో ఈ నెల మూడున చనిపోయిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యాత్రికురాలు తోటరత్న మృతదేహాన్ని శ్రీనగర్లోని ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మృతదేహం సోన్మార్గ్ నుండి శ్రీనగర్ పోలీస్ స్టేషన్కు రాత్రి 1 గంటకు చేరింది. ప్రస్తుతం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కుటుంబ సభ్యులు శ్రీనగర్ హాస్పిటల్కి పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు. మరో 2 గంటల్లో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని ఎంబాల్మింగ్కు చేరుస్తారు. మృతదేహం వచ్చేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకున్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్. మా అమ్మగారు తోట రత్నం గారు 75 సంవత్సరాలు అయింది ఆవిడకి. ఆవిడ పోయిన నెల జూన్ 24 తారీఖున అమర్నాథ్ యాత్ర బయలుదేరి వెళ్ళారండి. ఆవిడ అక్కడ ఈ నెల అంటే 7 జూలై 3 తారీఖున ఆ పరమేశ్వరుని సన్నిధిలో ప్రాణాలు కోల్పోయారండి. ఆ వార్త మాకు తెలియగానే మా కొవ్వూరు మంత్రివర్యులు జవహర్ గారి వెళ్ళి వినిపించుకున్నామండి. ఆయన వెంటనే స్పందించి మాకు శ్రీనగర్ని పంపించారండి. పంపించి ఇక్కడ ఆంధ్రభవన్ ఓఎస్టీ రవిశంకర్ గారు దగ్గరుండి అమ్మగారు వాడి వచ్చి పోస్ట్మార్టం అయ్యేవరకు ఆయన ఎంతో సహకారంతో మాకు చాలా హెల్ప్ చేశారండి.